ప్రైజ్లార్డ్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ కూడా మరి గుంటూరు, విజయవాడ ప్రజల కొరకు, ఆ భయంకరమైన విపత్తులు ఉన్న ప్రజల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. మెండు కృతజ్ఞతలు. దేవుడు వారి పట్ల కనికరాన్ని చూపిస్తున్న కొంత సహాయము వారికి అందుతున్నది. రండి, దేవుని వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 4:1, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. ప్రియులారా, మనము ప్రార్థన చేసేటప్పుడు డంభంతో ప్రార్థన చేయకూడదండి. హెచ్చుగా ప్రార్థన చేయకూడదు. అది చేసినా ఇది చేసినా అనకూడదు. చాలా దీన మనసుతో ప్రార్థన చేయాలి. అనగా తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అయ్యా, నీ యొక్క దాసుని, నీ యొక్క అయ్యా, నీకు ప్రార్థన చేయడానికి నేను అర్హుని కాదయ్యా, నీ సన్నిధికి రావడానికి యోగ్యత లేదని వాడినైనా, ఇట్లాగ మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి త్వరగా జవాబు వస్తుంది. కాబట్టి నువ్వు చదువుకున్నావని ప్రార్థన గదిలో ఎక్కడ పడితే అక్కడ కూర్చొని కాలు మీద కాలు వేసుకుని దయచేసి ప్రార్థించకండి. ప్రార్థన గదికి వెళ్ళినాక మన పార్ట్, మన యొక్క ప్రతి అవయవము కూడా దేవునికి లోబడాలి. నువ్వు ఎంతటి వాడవైనా దావీదు రాజైనప్పటికీ తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క ఆ సన్నిధిలో వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేసేటప్పుడు తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కొన్ని విషయాల్లో ఇంకా విజయం సాధించలేదు, నువ్వు అనుకున్నది జరగలేదు, నిరాశతో ఉన్నావు. కారణం ఏంటంటే నువ్వు ప్రార్థనలో సరిగా విధానం చేయడం లేదు. నువ్వు ప్రార్థన గదిలో వెళ్ళేటప్పుడు నేను తగ్గించుకోవాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. తప్పక దేవునికి సహాయం చేస్తాను. అట్టి కృపచిలాగానే ప్రార్థించండి. మహిమగల దేవ, కృపగల యేసయ్య, ఉదయకాలన ఎంతోమంది ప్రజలనైనా, మరి హైదరాబాద్లో నుంచి, మరి విజయవాడలోనైనా, గుంటూరులోనైనా ప్రజల్ని మీరు ఆదుకున్నందుకు కృతజ్ఞతలనైనా, ముఖ్యంగా రాష్ట్రం అంతా కూడా మీ యొక్క బిడ్డలకి మీరు సహాయం చేయనారు ప్రభా. ఇదిగో తండ్రి, మరొకసారినైనా పాయిజన్ తాగడానికి సిద్ధంగా ఉన్న బిడ్డల మీద రక్తాన్ని కుమ్మరించండి. వారిని ప్రేరేపించిన దురాత్మ శక్తుల్ని బంధిస్తున్నాం తండ్రి. ఉదయకాలన ప్రభా ఎంతోమంది భార్యాభర్తలు గొడవపడి విడిపోయినారు, వారిని యేసు నామములో జతపరచిన తండ్రి. అయా, గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ ఉన్నారు, మంచి ప్రసవం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.